అసలు అంత సంతోషపడుతున్నారు అట్లా ఉంది అని అంటే కేవలం మణిశంకర్ సార్ కృషి తెలుసా. నామాలు అవన్నీ స్వామి మీద పడుతుంటే గూస్ బంప్స్ అన్నమాట. అసలు నిజంగా స్వామి అక్కడ వచ్చి ఉన్నాడా అన్నట్టుగా ఉంది. ఆసమ్, ఫెంటాస్టిక్. ఐ వాంట్ టు సీ యు నో నంబర్ ఆఫ్ టైమ్స్. అన్ని రకాల హనుమలు ఎలా ఉంటారు, అభిషేకాలు ఎలా జరుగుతాయో, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు సూక్ష్మ రూపంలో నుండి స్థూల రూపం వరకు చూపెట్టడానికి చాలా చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. వాట్ వీవ్ సీన్ నౌ ఇస్ సంథింగ్ అన్ఇమాజినబుల్. దేర్ ఆర్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ వాట్ వీవ్ సీన్, ఎస్పెషలీ ద విజువల్స్, ద సౌండ్. జస్ట్ కాంట్ థ్యాంక్ ఇనఫ్ టు ద టీమ్ హూస్ యాక్చువల్లీ పుట్ దిస్ టుగెదర్. Also, ich weiß nicht, ob es ein Film ist. Es ist eine Bildergeschichte und es ist eindrücklich, so groß, so lebendig, so peng, zack. ನಾವು ಈ ಒಂದು ವಿಡಿಯೋನ ಇನ್ನ ಎಲ್ಲೂ ಈ ಅವಕಾಶ ಸಿಗೋದಿಲ್ಲ ನೋಡೋಕೆ. ಅಷ್ಟು ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ನನಗೆ ಎಷ್ಟೇ ನೋಡಿದ್ರು ನೋಡ್ತಾನೆ ಇರ್ಬೇಕನ್ಸುತ್ತೆ. ಕಾರಣ ಎರಡು ಕಣ್ಣು ಸಾಕಾಗಲ್ಲ ನೋಡೋಕೆ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. Show that I saw this evening was something fantastic. It was I was getting goose pimples on my entire body. The renderation of the Hanuman Chalisa and the various images which come up one after the other is something that is fantastic. It is mesmerizing, I should say. Hanuman Chalisa nu Hanuman paina graphics lo chupinchi manasu chaana santoshanga undi, thrill ga undi. వాళ్ళు చేసిన వాళ్ళకు ధన్యవాదాలు. ప్రజెంటింగ్ చాలా బాగుంది. ఏంటంటే మొత్తం హనుమాన్ చాలీసా అని దాని భావం వచ్చేట్లుగా రకరకాలుగా అన్నమాట, ఒక్కొక్క సెంటెన్స్ వస్తున్నప్పుడు దానికి అనుగుణంగా పిక్చరైజేషన్ జరిగింది. చూస్తున్నప్పుడు ఇది ఒక 3D ఎఫెక్ట్స్ చూసినట్టు హృదయంలో రామసీత కనిపించారే, అది బాగా ఆంజనేయ స్వామిని సాక్షాత్ అలా ఆ రోజులో చేసినట్టు ఈరోజు చూసాం. ఎన్నో షోలు చూస్తున్నాం కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి షో కేవలం స్వామీజీ వారు మాత్రమే చేయగలరు అని అనిపిస్తుంది.